సింహం రాజుకు ఇప్పుడు ముసలితనం వచ్చింది. అతను అనుకున్నాడు, అతను బ్రతుకుండగానే ఒక తెలివైన వారిని అడవికి రాజుని చేయాలని. అందుకు సింహం రాజు అడవిలోని అన్ని జంతువులను ఆయన దర్బార్కు పిలిపించాడు. చూడండి మిత్రులారా, నేనిప్పుడు ముసలాడినైపోయాను. ఇప్పుడు రాజ్యాన్ని ఏలడం నా వల్ల కాదు. నేనేమనుకుంటున్నానంటే, నా సింహాసనాన్ని ఎవరికైనా తెలివైన వారికి ఇవ్వాలని. అందుకే ఎవరైనా రాజు కావాలనుకున్నట్లయితే వారు వారి బలం బుద్ధిని చూపించాలి. ఎవరైతే దానిలో గెలుస్తారో వాళ్లకే ఇక్కడికి రాజుగా ప్రకటిస్తాను. సింహం రాజు యొక్క సందేశం అడవి మొత్తమంతటా నిప్పులాగా విస్తరించింది. అడవిలోని ప్రతి జంతువులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. కోతన్నా కోతన్నా, మీరు రాజు అవ్వచ్చు కదా, మీరు తెలివైన వారు, ఇంకా శక్తివంతులు కూడా. అవును, అది కరెక్టే, కాని నేను మాత్రం రాజు కాలేను. అడవికి రాజంటే సింహమే. అంటే షేర్ సింగ్ తన కుమారుణ్ణి రాజుగా చేయాలి. అవును, కాని ఎవరు పందెంలో గెలుస్తారో వాళ్ళకి ఈ అడవికి రాజుగా ప్రకటిస్తామన్నారే. అరే షేర్ సింగ్ చాలా తెలివైన వాడే. నేనైతే ఆ పందెంలో అసలు గెలవనేలేను. ఇంకోవైపు సింహం రాజు యొక్క అన్నలాంటి వాడు నక్కకు కూడా రాజవ్వాలనే కోరిక పుట్టింది. అందుకే అతను ఆడసింహం దగ్గరికి వెళ్లి అంటాడు, అక్క నీకు తెలుసా, బావ రాజసింహాసనాన్ని త్యాగం చేస్తున్నారు. అవును నేను విన్నాను. అయితే అక్క, మరి నేను రాజు కాలేనా ఏంటి? నీలో రాజు అయ్యే లక్షణాలున్నాయి, కానీ నువ్వు సింహం రాజు పెట్టే పరీక్షలో పాస్ అవ్వాలి. నువ్వు దీనికోసం తయారుగా ఉన్నావా? నక్క సరే అనగానే ఆడసింహం నక్కను సింహం రాజుకు దగ్గరికి తీసుకెళ్లింది. ఆడసింహంతో వచ్చిన నక్కను చూసి సింహం రాజు అన్నాడు, మహారాణి నువ్వేంటి ఇక్కడ? అవును మహారాజా, నాకు అన్నలాంటి వాడైన నక్కను తీసుకుని మీ దగ్గరికి ఒక పని కోసమనే వచ్చాను. అవును ప్రియతమ, ఏమైంది, ఎందుకోసం వచ్చావు నువ్వు ఇక్కడికి? నా కోరిక ఏంటంటే మీరు ఇతన్ని రాజుని చేయండి. ఇది ఎలా సాధ్యం? కానీ ఎందుకు, నక్క ఎందుకు రాజు అవ్వలేడు? ఎందుకంటే ఈ నక్కకి రాజు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. మహారాజా మీరు తప్పు చేస్తున్నారు. ఒకవేళ రాజు కొడుకు రాజు అయితే అప్పుడు మనకు ఇంకా మనుషులకు ఏం తేడా ఉంటుంది? అవును మీరే అన్నారుగా బావుగారు, ఎవరు ఎక్కువ బుద్ధిమంతులో వాళ్లే రాజు అని. మరి నాకు బుద్ధి లేదా ఏంటి? నేనలా అనట్లేదు. ఎవరైతే ఈ పందెంలో గెలుస్తారో వాళ్లే రాజు కాబోతారు. మహారాజా గుర్తు తెచ్చుకోండి, మిమ్మల్ని వేటగాళ్లు బంధించిన రోజుని. ఆ రోజు నేనే కదా మీ ప్రాణాలు కాపాడింది. ఇంకా ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చారు. అవును, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఏం కావాలో అడుగు, ఇస్తాను. మహారాజా ఇప్పుడు నాకేమి వద్దు, ఇవ్వాలనుకుంటే నాకు ఒక వాగ్దానం చేయండి. సమయం వచ్చినప్పుడు నేనేది కోరుకుంటే మీరు నాకు అది ఇవ్వాలి. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఏది అడిగితే అది నేను తప్పకుండా ఇస్తాను. ఒకవేళ మీరు చేసిన వాగ్దానం గుర్తుంటే అయితే మీరు నెరవేర్చండి, ఈ నక్కను రాజును చేయండి. సరే అయితే నీ మాట మీదే నేను వీడిని రాజు చేస్తాను, కాని వీడు పరీక్షలో పాస్ కావాలి. నేను ఎలాంటి పరీక్షనైనా ఇవ్వగలను బావగారు. సరిగ్గా అప్పుడే నదికి అటువైపుగా తుపాకీ పేలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. సరే అయితే ఈ శబ్దాలు ఏంటో చెప్పు. అరే భలే, ఇది చాలా సులభమైన ప్రశ్న, నేనిప్పుడే చూసొస్తాను. నక్క పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఇంకా కొద్దిసేపట్లో తిరిగొచ్చి అంటాడు, మహారాజా నదికి ఆ ఒడ్డున కొంతమంది వేటగాళ్లున్నారు, ఇంకా వాళ్ళంతా వేటాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే అయితే అక్కడ ఎంతమంది వేటగాళ్ళున్నారో చెప్పు. అవునులే, రాజవ్వాలంటే కష్టపడాల్సిందే, నేనిప్పుడే చూసొస్తాను బావుగారు. వేటగాళ్లను ఎంచడానికి ఎంతమంది ఉన్నారని పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే నక్క తిరిగొచ్చి సింహం రాజుతో అంటాడు, మహారాజా వాళ్ళు 12 మంది. ఓహో, అయితే వాళ్ళు 12 మంది అన్నమాట, కానీ వాళ్ళ చేతుల్లో ఎన్ని గన్సున్నాయో చెప్పు. గన్స్ అయితే నేను చూడనేలేదే, ఇప్పుడు చూసుకొని వస్తాను. ఇంకొకసారి నక్క తుపాకీలను లెక్క పెట్టడానికి నది వైపుకు వెళ్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే నక్క తుపాకీలను లెక్క పెట్టి తిరిగి వచ్చేస్తాడు. ఇంకా సింహం రాజుతో అంటాడు, మహారాజా అందరి చేతుల్లో గన్నులున్నాయి. అంటే మొత్తం 12 గన్నులున్నాయి మహారాజా. అయితే వాళ్ళెక్కడి నుంచి వచ్చారో తెలుసుకో, వెళ్ళు. మహారాజు ఆజ్ఞ ప్రకారం నక్క పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఓరి దేవుడు, షేర్ సింగ్ నన్ను పరిగెత్తించి అలసిపోయేట్లు చేస్తున్నాడే. అవును ఈ వేటగాళ్ళు నా ప్రాణాలైతే తీసేరుగా, కాని ఏం చేయను, చాలా భయం ఉంది, గాని రాజవ్వాలంటే ఇవంతా చెయ్యాల్సిందిగా. కొద్దిసేపట్లోనే నక్క తిరిగొచ్చి సింహం రాజుతో చెప్తాడు,
మహారాజా, వాళ్ళు తూర్పు వైపు నుంచి వచ్చారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకున్నావా లేదా? సింహం రాజు యొక్క ప్రశ్నలకు అలసిపోయి నక్క ఏడుస్తూ అన్నాడు. అక్క, ఈయన నన్ను రాజు చేయకూడదనుకుంటున్నారు. అందుకే చూడు నాతో ఎలాంటి పనులు చేపిస్తున్నారో. నువ్వు ఏడవద్దు అన్నావు, నేను ఇప్పుడే తన సంగతి చూస్తాను. ఏంటండి, మీకు ఇష్టం లేకపోతే ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు ఈ నక్కని? ఎందుకు అలా చేస్తున్నారు? సరిగ్గా అప్పుడే సింహం రాజు కొడుకు సంశేర్ రాజు అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఎలుగుబంటి అంటాడు, మహారాజా, ఈ అవకాశం అందరికీ దొరకాల్సిందే. కానీ మేమంతా ఏమనుకుంటున్నామంటే ఈ అవకాశం యువరాజుకు కూడా ఇవ్వాల్సిందే. అవును రాజుగారు, యువరాజు కూడా తన తెలివితేటలు చూపించాలి మహారాజా. చూడండి మిత్రులారా, నేనేమంటున్నానంటే అడవికి కాబోయే రాజు బలవంతుడు బుద్ధిమంతుడు అయ్యుండాలి. యువరాజు రాజు కావాలనుకుంటే ఆయన్ని కూడా ఈ పరీక్ష పాస్ అవ్వాల్సిందే. అవును, అతడు పరీక్ష ఇవ్వడానికి సిద్ధమేనా? అవును, నేను సిద్ధమే నాన్నగారు. యువరాజు సరే అనగానే అడవిలోని అన్ని జంతువులు సంతోషిస్తాయి. సరిగ్గా అప్పుడే నది వైపు నుండి తుపాకీల శబ్దం వినిపిస్తుంది. సరే అయితే యువరాజు, నీకు కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయా? అయితే రాజు కావాలనుకుంటే ఆ శబ్దాలు ఎవరివో తెలుసుకో. అలానే నాన్నగారు. సింహం రాజు ఆజ్ఞ ప్రకారం యువరాజు సంశేర్ రాజు శబ్దం వస్తున్న వైపుగా వెళ్తాడు. కానీ చాలా సమయం అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో అది చూసి నక్క తనలో తాను సంతోషిస్తూ అన్నాడు, క్షమించండి మహారాజా, చాలా సమయమైపోయింది, అయినా యువరాజు ఇంకా తిరిగి రాలేదు. ఇంత సమయంలో నేను 10 సార్లు వెళ్ళి వచ్చేశాను. కొద్దిగా ఓపిక ఉండనివ్వు నక్క, యువరాజు తప్పకుండా తిరిగి వస్తాడు. ఒకవేళ వాడు తిరిగి రాకపోయినట్లయితే నేనే ఇక్కడికి రాజును. వాడు తిరిగి రాకపోతే నేనే రాజునవుతాను. సరిగ్గా అప్పుడే యువరాజు సంశేర్ రాజు అక్కడికి వస్తాడు. మహారాజు గారికి వందనములు. మహారాజా, నదికి ఆ ఒడ్డున 12 మంది వేటగాళ్లు వేట కోసమని ప్రాక్టీస్ చేస్తున్నారు. వేటగాళ్లందరూ తూర్పు వైపు నుంచి వచ్చారు. ఇంకా ఈరోజు రాత్రి మన అడవికే వేటాడడానికి రాబోయారు. కానీ నేను మాత్రం నా ప్రాణాలని అడ్డుపెట్టి వాళ్ళని మోసం చేసి మరో అడవికి వెళ్లేటట్లు చేసేశాను. అవును, నీకేమీ కాలేదుగా యువరాజా. లేదు మహారాజా, వాళ్ళు నన్ను చూసిన వెంటనే నన్ను తరమడానికి వచ్చారు. ఇంకా వాళ్ళు నన్ను కాల్చిపోయారు కూడా. కానీ అప్పుడు నేను నా ప్రాణాలకన్నా ఈ అడవిని కాపాడడం ముఖ్యంగా ఆలోచించాను. అందుకే నేను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరినీ మరో అడవికి వెళ్ళిపోయేలా చేసేసాను. ఇంకా అందుకే నాకు ఇక్కడికి రావడానికి కొద్దిగా సమయం పట్టేసింది. అది విన్న నక్క తలతో సిగ్గు వంచుకున్నాడు. మహారాజా, ఇంట్లోనే రాజు నుంచుకొని యువరాజు సంశేర్ సింగే అడవికి రాజు కావాలి. ఏమంటారందరూ? మహారాణి, నేనే కావాలనుకుంటే ఎలాంటి పరీక్ష లేకుండానే యువరాజుకి రాజుని చేసేవాడిని. కానీ వాడు దీనికి సరిపోతాడో లేడో తెలుసుకోవడం నా కర్తవ్యం. అందుకే నేను అందరిలాగానే యువరాజుని కూడా పరీక్ష ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు నువ్వే చూసావుగా, నీ తమ్ముడు ఈ పందెంలో ఓడిపోయాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ అడవికి సరైన రాజు ఎవరు? నువ్వే చెప్పు. ఆరుసింహం ఏదైనా చెప్పడానికి ముందే నక్క అన్నాడు, మహారాజా, రాజవ్వాలన్న కోరిక వల్ల నేను మర్చిపోయాను. అడవికి రాజు సింహం మాత్రమే అని. అందుకే యువరాజు సంశేర్ సింగ్ నే అడవికి రాజుగా ప్రకటించండి. ఇది నేను చేస్తున్న ప్రార్థన. ఆ తర్వాత సింహం రాజు యువరాజు సంశేర్ రాజును అడవికి రాజుని చేస్తాడు. సంశేర్ రాజు రాజు అయినందుకు అడవిలోని జంతువులన్నీ సంతోషిస్తాయి. ఇంకా అందరూ కలిసి ఒకేసారి అన్నారు, మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.